హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ జాక్ వీవ్ 999. సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బొబ్బళ్ళు అనమాట. నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఇలా మంచిగా కడిగి నీళ్ళు మార్చి ఉప్పు వేసి ఉడికించాలన్నమాట. ఉప్పు వేసి మంచిగా ఉడికిస్తే బొబ్బళ్ళు కూడా కాస్త సాల్టీగా టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చక్కగా కుకింగ్ స్టార్ట్ చేసేయాలి. కర్రీ మాత్రం చాలా స్పెషల్ అండ్ స్పైసీగా ఉంటుంది. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇలా గిన్నెలో కాస్త ఆయిల్ వేసి వేడైన తర్వాత డ్రై కోకోనట్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నా అది వేసిన తర్వాత వెల్లుల్లి అండ్ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఆనియన్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. స్లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అండ్ ఇవి వచ్చేసి ఎండుమిర్చి కాస్త కలర్ అండ్ స్పైసీనెస్ యాడ్ అవుతుందని చెప్పి నీళ్ళలో కడిగి పెట్టానమాట. ఇప్పుడు ఇవి రోస్ట్ చేసిన వాటిని మధ్యలో వేసాం కాబట్టి ఆ డ్రై చిల్లీ కాస్త మారుతుంది. సో ఇలా అది పేస్ట్ చేసుకున్న వెంటనే టమాటాస్ కూడా పేస్ట్ చేసుకున్నాను. కూర రెడీగా ఉంది, బొబ్బలు రెడీగా ఉన్నాయి ఉడికిపోయి, ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రెడీ ఉన్నాయి. ఫస్ట్ మనం ఉడకబెట్టిన బొబ్బర్లకి మసాలా అనమాట. ఇది ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ఉప్పు వేసేసి దాంట్లో 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత కాస్త కలిపేసి ఒక 5 టు 10 మినిట్స్ వరకు అది ఆయిల్ అలాగే కలిపిన తర్వాత ఉడకబెట్టిన బొబ్బర్లు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి కాస్త ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. బొబ్బర్లకి మసాలా రెడీ చేసి పెట్టేసాం కాబట్టి ఇప్పుడు వేరే గిన్నెలో ఆయిల్లో హీట్ చేయిన తర్వాత ఒక 4 దాల్చిన చెక్క వేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అవుతుంది అది యాడ్ చేసి నెక్స్ట్ టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. అండ్ మన గిన్నెలో మిగిలిన ఏమాత్రం కాస్త పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా కాస్త వాటర్ యాడ్ చేసేసి అదే అవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఆ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్కి కూడా లిక్విడ్ ఫామ్ అవుతుంది కాబట్టి అవన్నీ వేసేస్తాం. సో ఇక్కడ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఉప్పు, పసుపు, కారం మళ్ళీ వేసారనమాట. స్పైసీనెస్ కదా అందుకోసం. చూసారు కదా ఆల్మోస్ట్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కర్రీలోంచి. బాగా మిక్స్ చేయాలి ఇంకోసారి. మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఒక 3-4 టైమ్స్. సో స్టార్టింగ్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానమాట. అందుకోసమే ఇప్పుడు ఫైనల్గా 1 కప్ ఆఫ్ కర్డ్ కూడా మిక్స్ చేసేసాను. బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టాలి. 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్పైసీ బొబ్బర్లు కూడా వేసి బాగా మొత్తం అంతా మసాలా మిక్స్ అయ్యే విధంగా కలిపి అప్పుడు మూత పెట్టాలి. చూసిన తర్వాత ఇక్కడ మనం ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదు. మసాలాకి ఏదైతే ఉందో అదే లిక్విడ్ తోటి ఉడుతుందన్నమాట మసాలా బొబ్బర్లు. నెక్స్ట్ కాస్త స్లిట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి 10 టు 15 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించేసిన తర్వాత చూస్తే మొత్తం అంతా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మసాలా గ్రేవీ కర్రీ కుక్ అవుతూ ఉంది కాబట్టి మనం మిక్సీ జార్లో ఏదైతే లిక్విడ్ పెట్టుకున్నామో అది యాడ్ చేసేసి మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ సాల్ట్ చెక్ చేశాను, తక్కువ ఉందని చెప్పి కాస్త సాల్ట్ యాడ్ చేశాను. వాటర్ చూసారు కదా ఎంత యాడ్ చేశాను, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు. ఇంకో 10 టు 15 మినిట్స్ మూత పెట్టి అలా ఉడికించేస్తే ఇలా ఉడుతూ ఉంటుంది. ఫైనల్లీ కొరియాండర్ వేసేసి గార్నిష్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. కొరియాండర్ వేసిన తర్వాత ఇంకొక 15-20 మినిట్స్ ఇలా ఉడికించామన్నమాట. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చపాతీ, జొన్న రొట్టెలు, పూరి, వేటికి అన్నంకి అయినా సరే దేంట్లో అయినా సరే స్పైసీగా చాలా టేస్టీ కర్రీ ఉంటుంది అన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలు కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసామన్నమాట. హోప్ఫుల్లీ స్పైసీ కర్రీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్.